లాస్ట్ టైం మామూలుగా అంటే మామూలు కాదు, వీళ్ళు ఇచ్చిన ట్రెండింగ్ గణపతికి అయితే ఒక ట్రెండే సెట్ చేసిర్రు. ఇక్కడ ఉన్న మంచి మంచి మోడల్స్ అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి. ఒక నమోన్ ఉన్నాయి, మీరు యూత్ అనేది ఇంకో నమోనా అంటారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ పీకే లక్స్ తెలుగు 20. ఫ్రెండ్స్ అందరూ చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు చారి కలర్స్ అప్డేట్ అని చెప్పేసి. అయితే వీళ్ళు లాస్ట్ ఇయర్ మాత్రం మామూలు గీయలేదు, ఒక అచ్చరంబోలే అనుకోరి, ఎందుకంటే అంత మంచి ట్రెండింగ్ గణపతి ఇచ్చారు. ఈసారి కూడా అదే మాదిరిలో అదే స్పెషల్ అని అయితే మంచి మంచి గణపతులు అయితే ఇస్తున్నారు. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడరు, ఎక్కడ స్కిప్ అయితే వేయకూర్రి, మంచి మంచి కాన్సెప్ట్లు ఉన్నాయి. ఫ్రెండ్స్ ఆ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడరు. వీడియోని అయితే ఒక నమోనా అంటే నమోనా ఉంటుంది. ఫస్ట్ మనం లోపలికి పోయే ముందు అయితే ఒక జై శ్రీరామ్ అయితే వేసుకోరి, అట్లా ఒక లైక్ అయితే వేసుకోరి. ఇలా వచ్చేసారి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. మనకు డిస్ప్లే అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకి రామ్లవారి స్టైలు గణపతి అయితే వచ్చేసి మనకు ముంబై చింతామణి చూసిరు కదా, గణపతి అయితే వచ్చేసి మనకు 15 ఫీట్స్ అయితే ఉంటుంది. ఒక్కసారి మనం దూరం కూడా వెళ్ళిపో. ఇక్కడ మీరైతే చూసుకున్నట్టయితే మనకి సైడ్ అయితే వచ్చేసి హనుమంతుల వారు, లక్ష్మణుడు, ఇక్కడ మనకైతే వచ్చేసి సీతాదేవి. ఒకసారి మీరు చూసుకున్నారు కదా, అట్లనే ఒక్కసారి అయితే ఇవన్నీ మీరు క్లోజప్లో కూడా ఒకసారి మీరు చూసుకోవచ్చు మంచిగా అయితే డీటెయిల్గా. క్లోజప్లో అయితే గణపతి అయితే వేసిరు కదా, ఎట్లుందో ఒక్కసారి మన కామెంట్ సెక్షన్ అయితే అందరు జై శ్రీరామ్ అనేది వేసేయండి. అట్లనే బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. తొందర వచ్చి మీరు బుకింగ్ చేసుకుంటే మాత్రం ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్ అయితే ఉంది, మనకు చిన్నది రామ్ మందిర్ అయితే ఇస్తారు ఈ గణపతి తోడైతే. తొందర వచ్చేసేరు, మరి వెయిట్ చేయకురి. చలో ఇప్పుడు ఇంకొక గణపతి అయితే చూద్దాం. ఈ గణపతి అయితే వచ్చేసి మనకు ఛత్రపతి శివాజీ మహారాజు గారు. ఒక్కసారి కామెంట్ సెక్షన్లో అందరు జై భవాని జై శివాజీ అనేది వేయండి. ఇక్కడ మీరు గణపతి అయితే చూసుకున్నట్టయితే మనకు పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది, ఇంకా ఫుల్ అయితే కాలేదు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు మహారాజ్ స్టైలు. అండ్ అట్లనే ఒకసారి మీరు బ్యాక్డ్రాప్లో కూడా మనం మార్చి అయితే మీరు చూసుకోవచ్చు, మనకు ఎంత నీట్గా ఇచ్చారంటే డీటెయిలింగ్ వర్క్ కూడా మనకు బ్లాక్ అండ్ మంచి లైట్ గోల్డ్ తోటి అయితే మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారు. పైన అయితే ఇంకా ఫుల్గానైతే కాలేదు, ఫుల్గానైతే మాత్రం మామూలు అంటే మామూలు ఉండదు, హైలైట్ ఉంటుంది. ఒక్కసారి ఈ గణపతి కూడా మీరు మొత్తం క్లోజప్ షాట్లలో అయితే చూడండి. ఈ ఛత్రపతి శివాజీ మహారాజు గారి ఆర్చి గణపతి అయితే చూసారు కదా, ఈ గణపతి అయితే వచ్చేసి మనకు 12 ఫీట్స్ అయితే ఉంటుంది గణపతి అయితే. బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది, మంచి రీజనబుల్ ప్రైజెస్. అట్లా వీడియో లాస్ట్ వరకు అయితే చూడరు, మంచి మంచి కాన్సెప్ట్లు అయితే ఉన్నాయి. మనకి చాలా మంది అయితే అడుగుతారు కదా చారి కలర్స్ అప్డేట్ అని చెప్పేసి, అయితే లాస్ట్ వరకు అయితే చూడరు, మంచి మంచి గణపతులు అయితే ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు ఫ్యామిలీ అయితే ఉంది, శివుడు పార్వతి మధ్యలో మన గణపతి. గణపతి సిట్టింగ్ అయితే హైలైట్ అంటే హైలైట్ ఉంది. ఒక్కసారి క్లోజ్గా ఒక్కసారి మీరు క్లోజ్ షార్ట్స్లలో కూడా చూసుకోవచ్చు, కొద్దిగా లోపల లైట్ డల్లింగ్ ఉంది కానీ గణపతి హైలైట్ అంటే హైలైట్ ఉంది. ఫ్రెండ్స్ ఈ గణపతి ఎట్లుందో ఒక్కసారి మన కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే వేయండి. అట్లే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కండి, మన ఇన్స్టాగ్రామ్లో అయితే మంచి మంచి రీల్స్ అయితే వస్తాయి. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇంకా మంచి గణపతి హైలైట్ అంటే హైలైట్ ఉంది. ఇక్కడ మీరు గణపతి చూసినట్టయితే మంచి పీఠ మీద కూర్చున్న గణపతి. మన బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేసి శేషనాగు, కలర్ కూడా మంచి డిఫరెంట్ కలరింగ్ అయితే వేసారు. అట్లా ఇక్కడ మీరు పక్క చూసుకున్నట్టయితే మనకు రామ్లాల, అయోధ్య రామ్ మందిర్లో మనకు స్థాపించిన రామ్లాల పక్కకైతే ఇచ్చారు. హైలైట్ అంటే హైలైట్ ఉంది అసలు గణపతి అయితే. నాకు తెలిసి మీరు ఇక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా ఈ గణపతి ఖచ్చితంగా బుకింగ్ చేసుకుంటారు, అంత హైలైట్ ఉంది గణపతి అయితే. ఒకసారి ఈ గణపతి కూడా మీకు క్లోజ్ షాట్లో అయితే చూపిస్తా. రామ్లాల గణపతి అయితే చూసారు కదా, అట్లనే మన బాల గణపతి కూడా హైలైట్ అంటే హైలైట్ ఇచ్చారు గణపతి అయితే. ఇంకా మనకు ఐస్ వర్క్ కాలేదు, ఐస్ వర్క్ అయినాకనైతే ఇంకా హైలైట్ ఉంటుంది గణపతి అయితే. ఎట్లుంటుందంటే ఒక నమోన్ ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గణపతి అయితే చూస్తున్నట్టయితే ఇది ఇంకా హైలైట్, మంచిగా చెట్టు కింద మన శివుడు మనకు త్రిశూలంతో అయితే ఉయ్యాలనైతే ఇచ్చారు. హైలైట్ అంటే హైలైట్ ఉంది గణపతి అయితే.
చూసిరు కదా ఈ గణపతి ఎట్టుంది ఒక్కసారి మన కామెంట్ సెక్షన్లో వేయండి. అట్లే మంచిగా పైన అయితే చెట్లతో అయితే మంచిగా పువ్వులు ఫ్లవర్స్ మంచి మంచిగా హైలైట్ అంటే హైలైట్ ఇచ్చారు. గణపతి అయితే మస్తు ఉంది, ఒక నమూనా ఉంది ఇది కూడా. అండ్ ఇక్కడ మీరు ఇంకొక గణపతి అయితే మీరు చూడొచ్చు, మనకు పీట మీద కూర్చున్న గణపతి సింపుల్ సిట్టింగ్. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే హైలైట్ అంటే హైలైట్ ఇచ్చారు. మన యొక్క శివుడు రూపం గణపతి అయితే వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే మీరు చూసుకోవచ్చు బ్లాక్ కలర్ తోటి, బ్లాక్ అండ్ సిల్వర్ తోటి అయితే మనకు మంచి శేషనాగ అయితే స్టైల్ ఇచ్చారు గణపతి అయితే. ఒకసారి మీరు చూసుకోవచ్చు, చూసుకున్నారు కదా ఎట్లుందో గణపతి అయితే హైలైట్ అంటే హైలైట్ ఉంది. అండ్ ఇక్కడ మీరు ఇంకొక గణపతి అయితే చూడొచ్చు, మనకు చెట్టు కింద గణపతి శివుడికి పూజ చేస్తున్నట్టు హైలైట్ అంటే హైలైట్ ఉంది కాన్సెప్ట్ కూడా. మనకు గణపతి బాడీ కలరింగ్ కూడా వచ్చేసి మంచి డీటెయిలింగ్ కలర్ అయితే ఇచ్చారు. హైలైట్ అంటే హైలైట్ ఉంది కలరింగ్ కూడా, చూసిరు కదా ఈ గణపతి ఎట్లుంది ఒక్కసారి మన కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే వేయరు. అట్లే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కాండి, మన ఇన్స్టాగ్రామ్లో అయితే మంచి మంచి రీల్స్ వస్తాయి. అయినా ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్టయితే మనకు గరుడ మీద కూర్చున్న గణపతి హైలైట్ అంటే హైలైట్ ఉంది. అసలు నేను ఇది ఒక 10 ఫీట్స్ ఉంటుంది అనుకుంటున్నా, ఇంకా నాకు తెలిసి మరి తక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుందో మీరే చెప్పాలి కామెంట్ సెక్షన్లో. అయితే ఒకసారి దగ్గర ఇక్కడ చూసారు కదా ఈగల్ హైలైట్ ఉంది, ఈగల్ అయితే గణపతి కూడా హైలైట్ అంటే హైలైట్ ఉంది. ఇంకా ఫుల్ మనకు చిన్న చిన్న ఫినిషింగ్ వర్క్లు ఉన్నాయి, చిన్న చిన్న ఫినిషింగ్ వర్క్లు అయినాకనైతే గణపతి హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం అక్కడ చూసిన గణపతి సేమ్ గణపతి మనకు డిఫరెంట్, దీనికైతే పంచ అయింది. ఒకసారి మీరు పంచ వర్క్ కూడా చూసుకోవచ్చు, మనకు రియల్ పంచ గణపతి వచ్చేసి, చూసిరు కదా ఎంత హైలైట్ ఉందో. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గణపతి అయితే చూసుకోవచ్చు, మనకు ది ముంబై మోస్ట్ యునిక్ మోడల్. లాస్ట్ ఇయర్ అయితే హైలైట్ అంటే హైలైట్ ఇట్టయింది మనకు ముంబైలోనైతే. ఏనుగుల పైన కూర్చున్న గణపతి హైలైట్ అంటే హైలైట్ ఉంది, 5 ఏనుగులు. ఇది మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా చూడండి ఎట్లుందో చెప్పండి. గణపతి దగ్గరికి వెళ్ళి చూసిరు కదా ఎట్లుంది ఒక్కసారి మన కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అట్లే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కండి, ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోరి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన గంట బెల్ కొడితే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారానే వస్తుంది. చలో ఇప్పుడైతే ఇక్కడ ఇంకొక గణపతి అయితే చూడొచ్చు, ది మోస్ట్ యూనిక్ మోడల్ ఈ గణపతి వచ్చేసి. మనకు 12 ఫీట్స్ ఉంటుంది గణపతి వచ్చేసి. ఇక్కడ మీరు సైడ్లోకి అయితే చూడొచ్చు, ఇగో ఇక్కడ మనకు శివ తాండవము, అట్లనే ఇక్కడ పార్వతీదేవి తాండవము. గణపతి హైలైట్ అంటే హైలైట్ ఉంది. ఈ గణపతి కూడా మీకు దగ్గరికి వెళ్ళైతే చూపిస్తా చూసేయండి, గణపతి ఎట్లుంది ఒక్కసారి మన కామెంట్ సెక్షన్లో చెప్పండి. అట్లే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్ ఈ గణపతి అయితే చూసారు కదా, ఈ గణపతి ఎట్లుంది ఒక్కసారి మన కామెంట్ సెక్షన్లో చెప్పండి. అట్లే ఒక లైక్ అయితే వేసేసుకోండి. ది ఫైనల్ మోస్ట్ లాస్ట్ అండ్ లాస్ట్ ఫైనల్ మోడల్ అయితే వచ్చేసి మీరు చూసుకోవచ్చు, మనకు సైడ్ ఒక పెద్ద పులిలు మామూలుగా లేవు, వామో మీద దుంగలకు అర్థే కావచ్చు అట్లున్నాయి. అండ్ పైన అయితే మీరు చూసుకున్నట్టయితే మనకు ఛత్రపతి శివాజీ మహారాజు గారు. ఇప్పుడు మనం బయట చూసిన స్పెషల్ మోస్ట్ యూనిక్ మోడల్ ఇదే అన్నమాట, సెకండ్ మోడల్ ఇదైతే మనకు అయితే వచ్చేసి. ఈ గణపతి చూసారు కదా, ఇది మనకు 12 ఫీట్స్ ఉంటుంది. సో ఇదన్నమాట మన కొరట్ల చారి కళా ఆర్ట్స్. ఫ్రెండ్స్ వీడియోని అయితే మొత్తం చూసారు కదా లాస్ట్ వరకు అయితే. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్, అట్లే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కండి. మీరు అందరు అడిగినట్టయితే ఎన్నో రోజుల నుంచి నేను కూడా వెయిట్ చేసిన చారి కళా ఆర్ట్స్ కోసం అయితే, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకు మంచి పేరు తీసుకొచ్చిన కళా ఆర్ట్స్ ఇదైతే, నాకైతే హైలైట్ అంటే హైలైట్ మోడల్స్ అయితే అన్నీ చూసారు కదా. సో ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్, అట్లే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కండి. థ్యాంక్ యూ పీకే లాక్స్ తెలుగు 20, గణపతి బప్ప మోరియా.